పంచారామాలు ఉత్తర భారతంలోని ఐదు కేదారాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఐదు శైవ క్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించినప్పుడు అతడి గొంతులోని శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందని, ఈ ఐదు క్షేత్రాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. పంచారామాల ప్రస్తావన. క్రీస్తు శకం 14-15 శతాబ్దాల నాటి శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల ప్రస్తావన మనకు కనిపిస్తుంటుంది. క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి దేవతలు రాక్షసులకు పంచుతున్న సమయంలో పంపకంలో తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన రాక్షసులు, త్రిపురాసురులు తదితరుల నేతృత్వంలో ఘోర తపస్సు ఆచరించారు. ఈ తపస్సుకు మెచ్చిన శివుడు వారికి ప్రత్యక్షమై వరాలిచ్చాడు. ఈ వరాల శక్తి రాక్షసులు దేవతలపై దండెత్తి వారిని అనేక బాధలకు గురిచేయటంతో వారు మహాదేవుణ్ణి శరణు వేడుకున్నారు. వారి మొర అలకించిన పరమశివుడు దేవతలపై జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను సంహరించటమే కాక వారి రాజ్యాన్ని కూడా బూడిద చేశాడు. శివుడి రుద్రరూపమే త్రిపురాంతకుడిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాసుర సంగ్రామంలో త్రిపురాసురులు అత్యంత నియమనిష్టలతో అర్చించిన ఒక భారీ శివలింగం మాత్రం చెక్కు చెదరలేదు. దీనినే మహాదేవుడు ఐదు ముక్కలుగా ఛేదించి ఐదు క్షేత్రాల్లో లింగ ప్రతిష్ఠ చేశాడు. ఈ ఐదు క్షేత్రాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. స్కాంధ పురాణంలో తారకాసుర వధఘట్టం ఈ పంచారామాల పుట్టుకపై మరో కథనం వినిపిస్తోంది. హిరణ్యకశ్యపుడి కుమారుడు నీముచి, నీముచి కుమారుడు తారకాసురుడు, అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాక ఒక అర్భకుడి అంటే బాలుడి చేతిలో తప్ప ఇతరులెవరి వల్ల తనకు మరణం లేకుండా వరం కూడా పొందాడు. బాలకులు అర్భకులని, వారు తనని ఏం చేయగలరన్న ధీమాతో వరగర్వంతో విర్రవీగిన తారకాసురుడు దేవతలను విపరీతంగా బాధించాడు. అమిత పరాక్రమశీలి పరమేశ్వర వరరక్షితుడైన తారకుణ్ణి సామాన్య బాలలెవరూ గెలవలేరని గ్రహించిన దేవతలు తమకు అపూర్వ శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమంటూ పార్వతీ పరమేశ్వరులను వేడుకున్నారు. దేవతల కోరిక మేరకు శివుడి కుమారుడుగా కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవసేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు. శివాత్మజో యథాదేవ భవిష్యతి మహాద్యుతి యుద్ధే పునస్తారకంచ వధిష్యతి మహాబల. ఇది స్కాంధ పురాణంలో ఉంది. తారకాసురుడు నేలకోలటంతో అతడి అందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఈ ఐదింటిని ఐదు ప్రదేశాలలో ప్రతిష్ఠించారు. అవే దక్షారామం అంటే ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా, ప్రతిష్ఠించిన లింగం భీమేశ్వరుడు. కుమారారామం సామర్లకోట తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, భీమేశ్వరుడు. క్షీరారామం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, రామలింగేశ్వరుడు. భీమారామం ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది, సోమేశ్వరుడు. అమరారామం అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది, అమరలింగేశ్వరుడు. అనే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవన్నీ దేవతలు ప్రతిష్ఠించినవేనని ఆయా స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ముందుగా మనం అమరారామం గురించి తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో గుంటూరు నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది అమరావతి క్షేత్రం. ఇక్కడ స్వామి అమరలింగేశ్వరుడు, అమ్మవారు బాలచాముండి, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. ఇక్కడ స్ఫటికలింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ 2 అంతస్తులుంటాయి. అభిషేకాదులు 2 అంతస్తులు నిర్వహిస్తారు. అమరావతి లింగం 3 ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, కొలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి, కళ్యాణ మండపం, కృష్ణానదికి తోవా ఉన్నాయి. రెండో ప్రకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మండపం, యజ్ఞశాలలు ఉన్నాయి. ఇక 3వ ప్రకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సూర్యుడి ఆలయాలు ఉన్నాయి. తర్వాత ద్రాక్షారామం అదే దక్షారామం గురించి తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ద్రాక్షారామక్షేత్రం. ఇక్కడ స్వామి భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ, క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణాలయం, శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రం ద్రాక్షారామం. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు కనుకే ఈ క్షేత్రం ద్రాక్షారామమైంది. తారకాసురుడి సంహానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిందని తెలుసుకున్న సప్తర్షులు సప్త గోదావరి తీర్థంలో
ప్రభాత సమయంలో భీమేశ్వరుడికి అభిషేకం చేయాలనుకున్నారు. మార్గ మధ్యంలో తుల్య మహర్షి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఆయన ఋషులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋషులను ఓదార్చిన వేదవ్యాసుడు తాను సప్తగోదావరులను అక్కడి పుష్కరిణిలో చేర్చానని, అది సప్తగోదావరిగా పిలువబడుతుందని, ఆ తీర్థంతో స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు. నాలుగు ప్రవేశద్వారాలతో ఆలయ బాహ్య ప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం, త్రికుటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావి వేపవృక్షాలున్నాయి. ఆ వృక్షాల నీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. ఈ రెండింటినీ శివనారాయణ స్వామిని పిలుస్తారు. భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం 2 అంతస్తులో ఉంది. అభిషేకాదులు పై అంతస్తులో ఉన్న శివలింగానికి చేస్తారు. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీస్తు శకం 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలు, గోడలపై 800 పైగా శాసనాలున్నాయి. ఇక సోమారాము భీమవరంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, అదే గునుపూడిలో ఉన్న ఈ క్షేత్రంలో సోమేశ్వరుడు అంటే కోటీశ్వరుడు రాజరాజేశ్వరి అమ్మవారితో కలిసి కొలువు తీరాడు. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం అని పిలుస్తుంటారు. ఇక్కడి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి కావటమే ఇందుకు కారణం. తూర్పు చాళుక్య రాజైన భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్ది కాలంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు గోధుమ వర్ణంలోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వస్తుంది. అందుకే దీనికి సోమారామం అన్న పేరొచ్చింది. ఈ ఆలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోను, సోమేశ్వరుడు కింది అంతస్తులోను కొలువు తీరుంటారు. ఇక కుమార భీమారామం. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ భీమేశ్వరుడు బాలాత్రిపుర సుందరి అమ్మవారితో కొలువు తీరుంటాడు. ఈ క్షేత్రం చుట్టూ పచ్చని పంట చేలతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి లింగం కూడా 60 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంలో ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజైన భీముడు నిర్మించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈయనే ద్రాక్షారామ ఆలయాన్ని కూడా నిర్మించాడు. అందుకే ఈ 2 ఆలయాల నిర్మాణ శైలి ఒకే రీతిలో ఉండటంతో పాటు నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ మందిర నిర్మాణం క్రీస్తు శకం 892లో ప్రారంభమై 922 వరకు కొనసాగింది. కుమారారామ భీమేశ్వరుడు వెలసిన భీమవరం గ్రామం సామర్లకోట పట్టణంలో భాగమే. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్టు ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. క్షీరారామం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది కదా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షేత్రం ఉంది. ఇక్కడి స్వామివారు రామలింగేశ్వరుడు, అమ్మవారు పార్వతీదేవి. ఈ క్షేత్రంలోని లింగాన్ని శ్రీరాముడు త్రేతాయుగంలో ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయానికి కూడా క్షేత్రపాలకుడు జనార్దనుడే. 9 అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం ఈ ఆలయ విశేషం. చివరి అంతస్తు వరకు వెళ్లడానికి లోనికి మెట్లున్నాయి. తెల్లగా ఉండే ఇక్కడ శివలింగం 2.5 అడుగుల ఎత్తుంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుంచి శివలింగంపై ప్రతిఫలించటం ఇక్కడి మరో విశేషం. అదండి పంచారామాలకు సంబంధించిన కథ. చూశారుగా, ఇలాంటి అంశాలు మా దగ్గర అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ సలహాలని, సూచనలు కూడా మాకు పంపించండి.